नमस्ते रैतनलरा, वेलकम टू मै चैनल। ई रोजु वीडियो वच्चेसी वरिलो रेंडो दफालो वेसुकोवाल्सिन एरुवुल गुरिंचि वीडियो अंडि। इंका ई वीडियोनु लाइक चेयनि वाळ्ळयिते लाइक चेयंडि, शेर चेयंडि, एमैना डौट उंटे कामेंट बाक्स लो कामेंट अयिते पेट्टंडि, समाधानिस्तानु। अंड सब्स्क्राइब चेयडं मात्रं मर्चिपोकंडि। वीडियोलोकि वेल्लिपोदां। मोदटिसारि मोदटि दफालो చాలా మంది ఒక ఎకరానికి డీఏపీ వచ్చేసి ఒక 40 కిలోలు, పొటాష్ ఒక 15 కిలోలు, అండ్ యూరియా 15 కిలోలు, వీటితో పాటు జింక్ కూడా వేసుకోవడం జరిగింది ఈ రబీ సీజన్లో. రెండో దఫాలో నాటు వేసిన 15 నుండి 20 రోజుల వ్యవధిలో రెండో దఫా ఎరువులు వేసుకోవాల్సి ఉంటుంది. అవి ఏంటనేది చూద్దాం. రెండో దఫాలో యూరియా అండ్ పిలకల గోళీలు వేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా చాలామంది రైతుల్లో గుళికలు వేసుకోవడం అవసరమా, దీంతో ఏం యూజ్ ఉంటుందని చాలామంది సందేహాలు వస్తుంటుంది. అవునండి, గుళికలు వేసుకోవచ్చు. ముఖ్యంగా రెండో దఫాలో ఒక ఎకరానికి వచ్చేసి 40 కేజీల యూరియా అండ్ గుళికలు వచ్చేసి మామూలు గుళికలు అయితే 5 నుండి 8 కిలోలు వేసుకోవాల్సి ఉంటుంది ఒక ఎకరానికి. ఫర్టర్ అయితే 4 కేజీ అయితే సరిపోతుందండి. ముఖ్యంగా ఎరువులు వేసుకునేటప్పుడు పొలంలో నీళ్లు తీసేసి చల్లాల్సి ఉంటుంది. చల్లిన 24 గంటలు అంటే ఒక రోజు తర్వాత మళ్ళీ వాటర్ పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. మందులు స్ప్రే చేసేటప్పుడు కూడా వాటర్ తీసేసి స్ప్రే చేస్తే కొంచెం యూజ్ అనేది ఉంటుంది. చాలామంది రైతుల్లో గుళికలు ఎలాంటి గుళికలు వేసుకోవాలి అని డౌట్ వస్తుంది. నేనైతే 2.5 వేసుకున్నాను. మార్కెట్లో చాలా రకాల కంపెనీల గుళికలు ఉంటాయి, అందుబాటులో ఉన్నాయండి. 3G కావచ్చు, 4G కావచ్చు, ఫిరుడాన్ కంపెనీ కావచ్చు, డ్యూ ఫైంట్ కావచ్చు, అదమ్మ కంపెనీ కావచ్చు. మీ బడ్జెట్ అనుగుణంగా మీరు వేసుకోవాల్సి ఉంటుంది. సో గుళికలు అనేది అవసరమే, వేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.